ఛానల్ పైడాస్ కిచెన్ నేను మీ భవానీ. ఇవాల్టి వీడియోలో ఎంతో మందికి ఇష్టమైన వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండ్ సింపుల్ గా చెప్తాను అన్నమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్స్, ఆనియన్స్, బంగాళదుంపలు, మిల్ మేకర్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, చెక్క, యాలక్కాయలు, లవంగాలు అండ్ బాస్మతి రైస్ అండి. వెజిటబుల్ పులావ్ కోసం మసాలా ప్రిపరేషన్ అండి. ఇందులో మనము ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 4 లవంగాలు, ఒక చెక్క వేసుకుని బాగా మిక్సీ పట్టుకుంటున్నామన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా ఇది ఒక కొంచెం ఫైన్ పౌడర్ అయ్యాక దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఒక పేస్ట్ అయ్యేలాగా మనం మిక్సీ పట్టుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించిన విధంగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నామన్నమాట. అలా వచ్చేసి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అలాగే ఇక్కడ మనం జీడిపప్పు అనేది నానపెట్టుకుంటున్నాం అన్నమాట. జీడిపప్పు అనేది మీ ఇష్టం అండి. ఇక్కడ మేమైతే దాదాపు 8 పలుకుల దాకా తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనము ఇందులో వాటర్ అనేది మరగపెట్టుకుంటున్నామండి. అలాగే అందులో మిల్ మేకర్ వేసుకొని, మిల్ మేకర్ కొంచెం పెద్దగా అయ్యాక మనం దాన్ని వాటర్ నుంచి సపరేట్ చేసేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దామండి. పులావ్ మెయిన్ ప్రిపరేషన్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ఘీ వేసుకుని అది వేడెక్కాక మనం బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ వేసుకుని వేయించుకుంటున్నామండి. అది కొంచెం సేపు వేగాక బంగాళదుంపలు కలిపి వేయించుకుంటున్నామండి. ఇక్కడ క్యారెట్స్, బంగాళదుంపలు ఒకేసారి వేగిపోతాయి కాబట్టి 2 ఒకేసారి వేసేసామన్నమాట. అలాగే అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నామండి. ఉల్లిపాయలు వచ్చేసి 2 మీడియం సైజ్డ్, క్యారెట్ 2, బంగాళదుంపలు 2 వేసుకున్నామన్నమాట. అలాగే ఇందాక నానపెట్టి ఉంచుకున్న జీడిపప్పు పలుకులు కూడా ఇందులో వేసుకుని వేయించుకుంటున్నామండి. అలాగే ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో దాదాపు 1.5 స్పూన్ దాకా వేసుకున్నామండి. ఇందాక మనం ఏదైతే మసాలా పేస్ట్ చేసుకున్నామో అదే ఇక్కడ కీ ఇంగ్రీడియంట్ అండి పులావ్లోకి. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇందాక మనం మిల్ మేకర్ని చేసుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసుకుంటున్నామండి. అలాగే ఇందులోని మనం రైస్ కూడా వేసుకుంటున్నామండి. ఇక్కడ మేము 1 గ్లాస్ రైస్ అనేది వేసుకుంటున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, మనము ఇలాగ కొంచెం సేపు రైస్ని ఫ్రై చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ఫ్రై చేశాక మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కుక్కర్లోకి పెట్టేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఏంటంటే ఇక్కడ మేము 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, సో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్తో మనం దీన్ని ఉడికించి పెట్టుకుంటున్నామండి. ఇక్కడ మనం వెజిటబుల్స్కి ఏమీ సపరేట్గా వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వెజిటబుల్స్ అనేవి మనం బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి దానికి ఇంకా వాటర్ యాడ్ చేయక్కర్లేదండి. చూస్తున్నారు కదా, ఇలాగ మనం 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట బాస్మతి రైస్కి. జనరల్గా మనం రైస్ అనేది నానపెట్టుకుంటే మనము 1 గ్లాస్కి వాటర్ వేసుకోవచ్చు. ఇక్కడ మేము రైస్ నానపెట్టుకోలేదు కాబట్టి 1.5 గ్లాస్ వేసుకున్నాం అన్నమాట. అలాగే అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నామండి. వేసుకుని మూత పెట్టుకుని ఒక 4 విజిల్స్ రానివ్వాలన్నమాట. ఇక్కడ తక్కువ క్వాంటిటీ కాబట్టి మేము ఎక్కువ విజిల్స్ అనేవి రానిచ్చామండి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 4 విజిల్స్ వస్తే మనకి వెజిటబుల్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్ కూడా. ఈ పులావ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టంగా తింటారన్నమాట. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అన్నమాట, అంత బాగుంది. ఈ పులావ్లోకి మనము పన్నీర్ బటర్ మసాలా కానీ, పాలక్ పన్నీర్ కానీ, లేకపోతే పొటాటో కుర్మా కానీ, లేదా రైతాతో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదండి ఎంతో రుచిగా ఉండే పులావ్ అనేది రెడీ అయిపోయింది. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.